ఆవర్తనం దాంతో పాటు ద్రోణి కారణంగా గత రెండు రోజుల నుంచి కూడా మనకు వర్షాలు కురుస్తా ఉన్నాయి మెయిన్ గా చెప్పాలంటే మనకు నిన్న కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షమే నమోదైంది సో ఈ రోజు కూడా మనకు కంటిన్యూ గా వర్షం అనేది పడతా ఉంది దాదాపు మార్నింగ్ 4 కనేది వర్షం అనేది స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి కూడా మనకు కంటిన్యూ గానే వర్షం అనేది మనకు కురుస్తుందనే చెప్పుకోవచ్చు మెయిన్ గా చెప్పాలంటే హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మనకి వర్షం అనేది నమోదవుతా ఉంది సో మెయిన్ గా చెప్పాలంటే చాలా వరకు మనకి ఇప్పటికే చూసాము మనకు జూలైలో మనకి ఇంత వర్షపాతం అనేది నమోదైంది ఇంత పెద్ద ఎత్తు వర్షం కూడా మనం చూసాము దాని తర్వాత కూడా మనకు రెయిన్ అనేది చాలా తక్కువగా చూసాము మనకి ఎక్కడా కూడా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవ్వలేదు సో అగట్లో ఆగస్టులో మొత్తం కూడా మనకు లోటు అనేది కనిపించింది సో మనకు సెప్టెంబర్ వచ్చినప్పటి నుంచి కూడా మనకు వర్షం అనేది కనిపిస్తా ఉంది మెయిన్ గా చెప్పాలంటే అప్పటి నుంచి కూడా మనకు ఋతుపవనాలు చురుగ్గా కదలడం దాంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఆవర్తనం కావచ్చు దాంతో పాటు ఉపరితల ఆవర్తనం ద్రోణి దాంతో పాటు అల్పపీడనం కారణంగా కూడా మనకు ఈ వర్షం అనేది కనిపిస్తా ఉంది మెయిన్ గా చెప్పాలంటే ఇటు డిస్ట్రిక్ట్స్ లో కూడా మనం చూసుకోవచ్చు దాదాపు మనకు డిస్ట్రిక్ట్స్ లో కూడా భారీ వర్షమే నమోదవుతా ఉంది సో ఇప్పటికే మనకు చాలా ప్రాంతాల్లో నిన్న మనం చూసుకున్నట్లయితే నిన్న నుంచి ఇప్పటివరకు కంటిన్యూ గా కురుస్తున్న వర్షంతో దాదాపు చాలా జిల్లాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది సో మెయిన్ గా చెప్పాలంటే ఇటు కామారెడ్డిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం రాజన్న సిరిసిల్లలో 12 సెంటీమీటర్ల వర్షపాతం మెదక్లో 11 సంగారెడ్డిలో 11 నిజామాబాద్లో 9 వికారాబాద్లో 9 జగిత్యాల నిర్మల్లో 8.6 నిజామాబాద్లో 8.5 సిద్దిపేటలో 8.2 మేడ్చల్ మల్కాజిగిరిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం అనేది మనకు నమోదైంది ఇటు హైదరాబాద్ చూసుకున్నట్టయితే మనకు కంటిన్యూస్గా అంటే నిన్నటి నుంచి కూడా మనకు వర్షం అనేది కనిపిస్తూ ఉంది దాంతోపాటు మార్నింగ్ 4 నుంచి కూడా మనకు కంటిన్యూగా వర్షం కురుస్తా ఉంది దాంతో మనకు చాలా వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైందని చెప్పుకోవచ్చు చాలా ఏరియాలలో మెయిన్ గా చెప్పాలంటే మనకు షేర్లింగపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం కూకట్పల్లిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం రామచంద్రపురంలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం కైతాబాద్లో 5.7 పటాన్చెరువులో 5.5 కుత్బుల్లాపూర్లో 5.3 షేక్పేట్లో 4.9 బాలనగర్లో 4.4 మల్కాజిగిరి నాంపల్లి చార్మినార్ ఈ ప్రాంతాల్లో మనకు 3.9 వర్షపాతం మేరేడుపల్లి ముషీరాబాద్ సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో మనకు 3.7 వర్షపాతం అనేది నమోదైంది సో ఇప్పటికీ కూడా మనకు వర్షం అనేది కంటిన్యూగా ఇంకా కురుస్తూనే ఉందనే చెప్పుకోవచ్చు సో ఈ రోజు కూడా మనకు చాలా వరకు అంటే దాదాపు ఒక 11 డిస్ట్రిక్ట్స్ కి అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మెయిన్ గా చెప్పాలంటే భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకైతే భారీ వర్షం ఉందనే అయితే వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఆరెంజ్ అలర్ట్స్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు సో ఆ జిల్లాలకు సంబంధించి అయితే జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ఈ డిస్ట్రిక్ట్స్ కి అయితే మనకు ఆరెంజ్ అలర్ట్స్ ఉందని చెప్పుకోవచ్చు మిగతా అన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మనకైతే ఈ రోజు అయితే ఎల్లో అలర్ట్ ఉందని చెప్పుకోవచ్చు అంటే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అయితే అన్ని జిల్లాల్లో వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది పలు జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు మెయిన్ గా చెప్పాలంటే ఇటు వర్షంతో పాటు దాదాపు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఇటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది దాంతోపాటు ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో సో పలు జిల్లాలకైతే అలర్ట్స్ కూడా జారీ చేశారు ఆ జిల్లాలకు సంబంధించి అధికారులకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు ఇటు మనం ఇప్పటికీ కూడా చూస్తూ ఉన్నాం రెయిన్ అనేది కంటిన్యూగా కురుస్తూనే ఉంది ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఇటు జిహెచ్ఎంసీకి కావచ్చు వాటర్ బోర్డుకు కావచ్చు సో అందరికీ అధికారులకు సంబంధించి ఇప్పటికైతే అలర్ట్స్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు సో ఇటు బయటికి రావాలంటే కూడా ఇంకా కంటిన్యూస్గా వర్షం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు ఇదే వర్షం ఇంకో 6 అవర్స్ కూడా ఉండబోతుందని చెప్పేసి ఇటు వెదర్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే హెచ్చరికలు అనేది జారీ చేశారు కంటిన్యూస్గా ఇంకో 6 అవర్స్ అయితే హైదరాబాద్లో వర్షం అనేది కంటిన్యూగా కురబోయే అవకాశం ఉంది ఇటు జిల్లాలకు సంబంధించి కూడా ఆ జిల్లాల్లో కూడా కంటిన్యూగా రెయిన్ అనేది ఉంది దాదాపు మరో 5 రోజుల పాటు ఇదే రెయిన్ అనేది కనిపించబోతుందనేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ముందే తెలిపారు సో మెయిన్గా చెప్పాలంటే కూడా మనకు ఆగస్టులో చాలా వరకు వర్షం అనేది లోటు అనేది కనిపించింది సో మనకు సాధారణ కంటే చాలా తక్కువ అంటే -64% లోటు వర్షపాతం అనేది కనిపించింది అంటే లార్జెస్ట్ డెఫిషియన్సీ అనే చెప్పుకోవచ్చు మరి అట్లాంటిది మనకు సెప్టెంబర్లో కూడా మనకు సాధారణ వర్షపాతమే నమోదవుతుందని అయితే చెప్పారు సో
మన స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే కూడా మనకు రెయిన్ అనేది చాలా స్టార్టింగ్ లోనే మనకు రెయిన్ అనేది పడుతుందనే చెప్పుకోవచ్చు ఇటు బంగాళాఖాతంలో కూడా ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయనే చెప్పుకోవచ్చు దాంతో ఇటు ఆవర్తనాలు గావచ్చు ద్రోణులు గాను గావచ్చు ఏర్పడతా ఉన్నాయి దాంతో మనకు వర్షం అనేది కంటిన్యూ గా కురుస్తా ఉంది ఇదే వర్షం ఇంకొక 5 డేస్ అయితే కురబోతుందనే చెప్పుకోవచ్చు మెయిన్ గా చెప్పాలంటే ఇటు మనకు జూలై లో కురిసిన వర్షంతో అటు రైతులు గావచ్చు చాలా వరకు అయితే మనకు ఋతుపవనాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి చాలా వరకు వెయిట్ చేశారు మనకు ఋతుపవనాలు కూడా చాలా లేట్ గా రావడం దాంతో పాటు మనకు జూన్ చివర్లో మనకు 20 తారీఖు ఋతుపవనాలు రావడంతో మనకు జూన్ లో కూడా మనకు డెఫిషియన్సీ అనేది కనిపించింది ఆ తర్వాత మనకు జూలైలో చూసుకున్నట్టయితే మనకు ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది దాంతో చాలా వరకు రైతులైతే నష్టపోయారనే చెప్పుకోవచ్చు దాంతో మళ్ళీ మనకు ఆగస్ట్ లో చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు రెయిన్ అనేది చాలా తక్కువగా కనిపించింది అసలు చాలా తక్కువ అంటే -64 డెఫిషియన్సీ అంటే లార్జెస్ట్ డెఫిషియన్సీ అనే చెప్పుకోవచ్చు మనకు చాలా సంవత్సరాల తర్వాత అత్యంత లోట్ అనేది కనిపించింది సో దాంతో రైతులు కూడా వర్షాలు లేక చాలా వరకు నష్టపోయారు ఇటు మనకు సెప్టెంబర్ రాగానే కూడా మనకి 3 రోజులు కూడా కంటిన్యూ గా కురుస్తున్న వర్షంతో అటు చాలా వరకు డిస్ట్రిక్ట్స్ లో గావచ్చు పొల పంట పొలాలు గావచ్చు అన్ని కూడా నిండిపోయాయనే చెప్పుకోవచ్చు ఇటు మనకు చాలా వరకు అంటే కురిస్తే అతివృష్టి లేదా అనవృష్టిలో ఈ అనవృష్టి లాగా మనకు ఈ వర్షాకాలం అనేది కనిపిస్తా ఉంది మెయిన్ గా చెప్పాలంటే కూడా మనకు ఇప్పటికీ కూడా మనకు వర్షం అనేది కూడా చూసుకోవచ్చు ఇంకా కంటిన్యూ గా కురుస్తూనే ఉంది సో ఇదే వర్షం ఇంకొక 3 రోజులు కూడా కొనసాగబోతా ఉంది సో మెయిన్ గా చెప్పాలంటే ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా చాలా వరకు మనకు రోడ్లు అనేది కనిపించినంతగా వర్షం అనేది కురుస్తా ఉంది కంటిన్యూ గా దాదాపు మనకు 4 గంటల నుంచి ఉదయం 4 గంటల నుంచి కంటిన్యూ గా కురుస్తున్న వర్షంకి అయితే మనకు ఎక్కడ రోడ్లు ఉన్నాయా ఎక్కడ గుంతలు ఉన్నాయా కనిపించే సిచ్యువేషన్ ఉంది దాదాపు మనకు రోడ్లు కూడా కనిపించని వాతావరణం కనిపిస్తా ఉంది ఎందుకంటే మొత్తం దట్టంగా మేఘావృతమైంది దాంతో పాటు మనకు చాలా వరకు వర్షం కూడా కనిపిస్తా ఉంది దాంతో మనకు రోడ్లు కూడా కనిపించని సిచ్యువేషన్ కూడా ఉంది సో ఇట్లాంటి టైంలో బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది అనేది చెప్పుకోవచ్చు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు దాంతో పాటు బయటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఇదే వెదర్ కూడా ఇంకా కంటిన్యూ అవ్వబోతుంది అనేసి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు దీంతో ఇటు పేరెంట్స్ కావచ్చు వేరే అందరూ కావచ్చు చాలా వరకు ఇటు స్కూల్స్ కావచ్చు వాళ్ళకి హాలిడేస్ ఇస్తే బాగుంటుంది అని అయితే చాలా వరకు చెప్తా ఉన్నారు మెయిన్ గా చెప్పాలంటే ఇదే వెదర్ అయితే ఇంకా 3 రోజులు కొనసాగబోతోంది దాంతో పాటు ఈ హైదరాబాద్ లో అయితే భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు